అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. నహ్మదుహు వనుసల్లి అలా రసూలిహిల్ కరీమ్. అమ్మాబాద్. ఫఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. సోదల్లారా, మన యొక్క వీడియో యొక్క కమెంట్ బాక్స్లో ఒక ప్రశ్న అనేది అడగడం జరిగింది. అది ఏమిటంటే, మీరు ఆయతే కరీమా గురించి, ఆయతే కరీమా యొక్క లాభాలు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి ఒక ప్రశ్న అనేది అడగడం జరిగింది. సోదల్లారా, దాని గురించి నేను ఈ ప్రశ్నకు సమాధానం తీసుకుని నేను మీ ముందుకు రావడం జరిగింది. సోదల్లారా, ప్రతి ఒక్కరు కూడా ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అదేమిటంటే ఆయతే కరీమా, ఆయతే కరీమా గురించి అడుగుతున్నారు కదా. ఈ ఆయతే కరీమా అంటే లా ఇలాహ ఇల్లా అంత సుభానక ఇన్నీ కుంతు మిన జాలిమీన్, దీన్ని ఆయతే కరీమా అంటారన్నమాట. సోదల్లారా, ఈ ఆయతే కరీమా వెనుక ఒక స్టోరీ ఉంది. అది ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ముందు ఒక ప్రవక్త అనేది ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఆ ప్రవక్త పేరు హజరత్ యూనుస్ అలైహిస్సలాం. హజరత్ యూనుస్ అలైహిస్సలాతు వసలాం గారిని ఎప్పుడైతే అల్లాహ్ తబారక్ వ తాలా ఈ భూమి మీద ప్రవక్తగా పంపడం జరిగిందో, అంటే ఒక ప్రాంతానికి ఒక ప్రవక్తగా పంపించారన్నమాట అండి. అయితే ఆ ప్రాంతంలో ఆ ప్రవక్త గారు ఎవరు, హజరత్ యూనుస్ అలైహిస్సలాతు వసలాం గారు దావత్ చెప్పేవారు, అందరికీ కూడా ఈ దీన్ గురించి, ఇస్లాం గురించి అందరికీ కూడా చెప్పేవారన్నమాట అండి. అలా చెబుతూ ఉంటే ఆయన యొక్క కౌంలో, ఆయన యొక్క ఆ ఊర్లో అందరికీ చెబుతూ ఉంటే వాళ్ళు ఎవరు కూడా నమ్మేవారు కాదు. ఈయనేమో, నేను ప్రవక్తని, నన్ను అల్లాహ్ తబారక్ వ తాలా పంపించారు, మీరు అందరు కూడా కలమా చదవండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చెప్పేసి అందరితో చెప్పేవారన్నమాట ఆ ప్రవక్త గారు, ఎవరు, హజరత్ యూనుస్ అలైహిస్సలాం. అలా చెబుతూ ఉంటే ఎవరు కూడా నమ్మేవారు కాదు. చివరికి ఏమంటే ఈయనకి చిరాకు వచ్చేస్తుంది అనమాట అండి. ఎవరికి, హజరత్ యూనుస్ అలైహిస్సలాంకి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి, ఇంతమంది ఇంతమంది ఉన్నారు ఊరిలో, ఎవరికి చెప్పినా ఎవరు కూడా నన్ను నమ్మట్లేదేంటి అని చెప్పేసి ఈయనకి చిరాకు వచ్చేస్తుంటుంది అనమాట. ఆ తర్వాత కానీ ఏంటంటే, ఆ జనాలందరిలో ఈయన సత్యం చెప్పేటువంటి మనిషి, ఎప్పుడు కూడా నిజమే మాట్లాడతారు అని కూడా ఆయన గురించి అందరికీ ఒక అవగాహన అయితే ఉంది, కానీ ప్రవక్త అని కూడా ఎక్కువ మంది నమ్మేవారు కాదు. అప్పుడు ఏమవుద్దంటే అండి, ఆయన అల్లాహ్ తబారక్ వ తాలా తరపున మీకు ఒక శిక్ష అనేది వచ్చేస్తుంది, మీ మీద అజాబ్ అనేది అల్లాహ్ తబారక్ వ తాలా పంపించేస్తారు, మీ మీద 3 రోజుల్లో అజాబ్ అనేది వచ్చేస్తుంది అని చెప్పేసి ఆయన ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోతారనమాట. ఎవరు, హజరత్ యూనుస్ అలైహిస్సలాం గారు. ఆ ఊరు వదిలేసి, మీ మీద 3 రోజుల్లో అల్లాహ్ యొక్క అజాబ్, అల్లాహ్ యొక్క శిక్ష అనేది వచ్చేస్తుంది అని చెప్పేసి ఆ ఊరు వదిలేసి ఆ ప్రవక్త గారు, హజరత్ యూనుస్ అలైహిస్సలాం గారు వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ ఊర్లో కొంతమందికి తెలుస్తుంది అనమాట, ఆయన ఊరు వదిలి వెళ్ళిపోయారని. తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి, ఆ ఊర్లో ఉన్నటువంటి జనం అంతా కూడా కలిసి ఒక ఆలోచన ఆలోచిస్తారనమాట. మంచి కూర్చొని మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడతారంటే, ఇదేంటి, యూనుస్ అలైహిస్సలాం ఎప్పుడు కూడా నిజమే మాట్లాడతారు, సత్యం మాట్లాడతారు, ఆయన నిజంగా మన గురించి శపించి వెళ్ళిపోయారు, అంటే మన మీద అల్లాహ్ యొక్క అజాబ్ వచ్చేస్తుంది చెప్పి వెళ్ళిపోయారు కదా, ఖచ్చితంగా ఆయన చెప్పారంటే అల్లాహ్ యొక్క అజాబ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది అని చెప్పేసి అందులో కొంతమంది చెప్తారనమాట. చెప్పిన తర్వాత నిజంగానే వాళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చి ఏంటంటే, ఆయన నిజంగానే ప్రవక్త అని చెప్పేసి తెలుసుకుంటారనమాట. ఎప్పుడు తెలుసుకుంటారు, అప్పటికి ప్రవక్త హజరత్ యూనుస్ అలైహిస్సలాం గారు వెళ్ళిపోతారు ఊరు వదిలి. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊర్లో ఉన్నటువంటి జనాలందరికీ ఈ అవగాహన వచ్చి ఆయన ప్రవక్త అని చెప్పేసి నమ్మి ఆ తర్వాత వెంటనే కలిమా చదువుతారనమాట. ఏమని, మేము యూనుస్ అలైహిస్సలాం గారి మీద మరియు యూనుస్ అలైహిస్సలాం గారి యొక్క అల్లాహ్ మీద మేము విశ్వాసాన్ని స్వీకరిస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇస్లాం స్వీకరిస్తారు. ఆ స్వీకరించినప్పుడు ఏం చేస్తారంటే, ఆ ఊర్లో ఉన్నటువంటి జనం అంతా కూడా పాత వస్త్రములు, ఆ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత వస్త్రములు ధరించి ఊరు బయట వెళ్ళిపోయి, మొత్తం అంతా ఊరంతా కూడా కలిపి, జనం అంతా కూడా కలిసిపోయి ఊరు బయట వెళ్ళిపోయి పెద్ద మైదానంలో నుంచి అల్లాహ్ తబారక్ వ దగ్గరికి వెళ్ళి దువా చేస్తారనమాట. ఓ అల్లాహ్, మేము, మాతో తప్పు అయిపోయింది, మేము మిమ్మల్ని విశ్వసిస్తున్నాము, యూనుస్ అలైహిస్సలాం గారిని మేము మా యొక్క ప్రవక్తగా ఆయన్ని మనం మేము ఎన్నుకుంటున్నాము, నమ్ముతున్నాము అని చెప్పేసి అల్లాహ్ తబారక తాలా తిరిగి దువా చేస్తారనమాట. వాళ్ళందరూ కూడా ఆ కౌమ్ అంతా కూడా కలిసి దువా చేస్తారు. అయితే అల్లాహ్ తబారక తాలా వాళ్ళందరూ కూడా దువా చేస్తే అల్లాహ్ తబారక తాలాకి కరుణ, దయా జాలి అనేది వచ్చేస్తుంది అన్నది వాళ్ళ మీద. వాళ్ళందరినీ కూడా క్షమించి వేస్తారు, మరియు వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి మళ్ళీ ఆ ఊర్లోకి వచ్చేస్తారనమాట. వాళ్ళందరినీ కూడా క్షమించి వేస్తారనమాట. శిక్ష అనేది ఇంకా రాదు వాళ్ళ మీదకి, అజాబ్ అనేది రాదనమాట. అయితే ఈ లోపం జరుగుతుందంటే, ఆయన అక్కడి నుంచి ఆ యూనుస్ అలైహిస్సలాం గారు ఊరు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో ఒక సముద్రం అనేది అడ్డు వస్తుందనమాట. ఆ సముద్రం మీద ఒక పడవ మీద ఎక్కుతారు. ఎక్కి పడవ ఎక్కేసి ఇంకా వేరే ప్రాంతంలోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతూ ఉంటారు. కరెక్ట్గా ఆ పడవ అనేది సముద్రం మధ్యలోకి వెళ్ళినప్పుడు మొత్తం ఎటు చూసినా నీళ్లు, వాటర్. మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమవుద్దంటే, ఒక నీటిలో తుఫాన్ వచ్చేస్తుంది అనమాట. తుఫాన్ వచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి జనం అంతా కూడా ఏంటంటే, ఆ పడవలో ఉన్నటువంటి జనం ఏమంటారంటే,
ఇప్పుడు ఈ పడవ అనేది మునిగిపోయేలా ఉంది, ఈ పడవ అనేది మునిగిపోయేలా ఉంది అని చెప్పేసి భయపడతానన్నమాట. అందులో ఒక నుజూమి ఉంటాడనమాట, అదే పడవలో ఒక నుజూమి. నుజూమి అంటే ఆ కాలంలో నక్షత్రాలను చూసి చెప్పేవారనమాట, ఫ్యూచర్ చెప్పేవారు. అంటే ఇప్పుడు మనము జ్యోతిష్యం చెప్పేవాళ్ళని చెప్పేసి చెప్తూ ఉంటాం కదండి, ఆ టైప్ అనమాట. ఆ కాలంలో అలా ఉండేవారు. అందులో ఒక వ్యక్తి ఏమంటాడంటే, ఆ నుజూమి ఏమంటాడంటే, ఇందులో ఒక వ్యక్తి ఉన్నారు, మన ఈ పడవలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరంటే, ఆయన యొక్క ఆకా నుంచి పారిపోయి ఒక గులాం వెళ్ళిపోతున్నాడు, బయటికి పారిపోతున్నాడు అని చెప్పేసి చెప్తానమాట. అంటే ఒక యజమాని దగ్గర నుంచి ఒక పనివాడు పారిపోతున్నాడు, అలాంటి వ్యక్తి ఇందులో ఈ పడవలో ఒకడు ఉన్నాడు. ఆ వ్యక్తిని తీసి మనము ఒకవేళ ఈ సముద్రంలో పడేసినట్లయితే ఈ తుఫాన్ నుంచి రక్షించబడతామని చెప్పేసి ఆ వ్యక్తి చెప్తారనమాట అండి. అయితే ఆ వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఎలా తెలుస్తుంది, తెలియదు. తెలియనప్పుడు ఏంటంటే అక్కడ లాటరీ వేస్తారనమాట, లాటరీ అందరి పేర్లు రాసేసి ఆ పడవ మీద ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరు పేర్లు రాసేసి చీట్లు మొత్తం కూడా లాటరీ విధంగా వేస్తారనమాట. అయితే చీట్ ఎప్పుడైతే బయటకు తీస్తారో లాటరీ చీటి, అందులో హజరత్ యూనుస్ అలై ఇస్లాం గారి యొక్క పేరు వస్తుందనమాట. పేరు వస్తే అక్కడ ఉన్నటువంటి జనం అంతా కూడా ఏమంటారంటే, ఈయన చాలా గొప్ప వ్యక్తి, ఈయన ఎప్పుడు కూడా తప్పు చేయరు, ఇలాంటి వ్యక్తి పేరు ఎందుకు వచ్చింది, మళ్ళీ ఆయన అని చెప్పేసి అంటారనమాట. మళ్ళీ లాటరీ వేస్తారు, మళ్ళీ ఈయన పేరే వస్తుంది, మళ్ళీ మూడోసారి కూడా వేస్తారనమాట. ఈయన మంచివారు, ఈయన పేరు ఎందుకు వస్తుందని చెప్పేసి అనుకుని మళ్ళీ మూడుసార్లు వేస్తారట. మూడుసార్లు వేసినప్పటికీ మూడుసార్లు కూడా ఈయన పేరే వస్తుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి జనం అందరికీ కూడా ఒక ఆలోచన వస్తుంది, ఏంటంటే ఈయన తప్పు చేశారేమో, ఈయనే అలా ఎవరి ఈయన వ్యక్తి అని చెప్పేసి ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి జనం అంతా కూడా వెంటనే ఆయన ఎత్తేసి సముద్రంలో పడేస్తారనమాట. ఎవరిని, హజరత్ యూనుస్ అలై ఇస్లాం గారిని సముద్రంలో పడేసిన వెంటనే కింద ఒక చేప అనేది నోరు తెరిచేలా ఉంటుందన్నమాట. కరెక్ట్గా ఆ చేపలోకి నోట్లోకి ఈయన వెళ్ళి పడతారనమాట. అప్పుడు వెంటనే అల్లాహ్ తబారక్ వతాల ఆ చేపతో ఏమంటారంటే, నా యొక్క ఆజ్ఞ ఏమిటంటే ఏ విధంగా అయితే హజరత్ యూనుస్ అలై ఇస్లాం గారు ఉన్నారో ఆయన ఎటువంటి హాని కలగకూడదు అని చెప్పేసి ఆ చేపకి ఆగేస్తారనమాట. అప్పుడు ఆయన ఆ చేప యొక్క కడుపులోకి వెళ్ళిపోతారు, వెంటనే ఆ చేప అనేది మొత్తం కిందకి బాగా నీటిలో లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు హజరత్ యూనుస్ అలై ఇస్లాం గారు ఏమనుకుంటారంటే, నేను చనిపోయినామో అనుకుంటారు, కానీ కాళ్ళు చేతులు ఆడితే మొత్తం ఆడుతుంది. ఈ లోపు ఆయన ఏమనిపిస్తుందంటే, లేదు లేదు నేను బతికే ఉన్నాను అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఆయన ఒక దువా చదువుతారు అనమాట. ఏం దువా, ఇందాక చెప్పాను కదా ఫస్ట్లో, లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మిన జాలిమీన్. ఈ ఆయత యొక్క తర్జమా ఏమిటంటే, తేరే సివా కోయి అల్లాహ్ నహీ, తూ హర్ ఖతా సే పాక్ హై, మై జాలిమా మై సే హూ, మై కుసుర్ వారు హూ అని చెప్పేసి దీని యొక్క అర్థం అనమాట. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, తెలుగులో చూసుకున్నట్లయితే, నీ తప్ప ఎవరు ఆరాధ్యుడు లేడు, నువ్వే అల్లాహ్వి, మరియు ఓ అల్లాహ్ నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు, తప్పు నాలోనే ఉంది, నేనే దుర్మార్గుడిని, నేనే తప్పు చేసిన వాడిని అని చెప్పేసి దాని యొక్క అర్థం అనమాట. అప్పుడు ఎప్పుడైతే ఈ దువా హజరత్ యూనుస్ అలై ఇస్లాం గారు ఆ చేప యొక్క కడుపులో చేస్తారో, ఆ తర్వాత ఈ దువా ఎప్పుడు ఏ సమయంలో చేశారటండి, ఖురాన్ షరీఫ్ చెప్తుంది ఏ సమయంలో చేశారంటే, చీకట్లో అనమాట అండి. కరెక్ట్గా ఆ సమయంలో బయటంతా ఊరంతా కూడా చీకటి ఉంది, మరియు సముద్రం యొక్క చీకటి, అదేవిధంగా చేప కడుపులో చీకటి, మూడు చీకట్లో ఆయన చేసినటువంటి దువా అనమాట. ఏ దువాని, లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మిన జాలిమీన్. ఈ దువాని ఎప్పుడైతే హజరత్ యూనుస్ అలై ఇస్లాం గారు పఠిస్తారో అప్పుడు అల్లాహ్ తబారక వతాల ఆ చేపకి ఆగిస్తారనమాట. ఈ దువాని అల్లాహ్ తబారక వతాల అంగీకరించి ఎప్పుడైతే ఈ జిగర్ చేస్తున్న ఎక్కువగా ఈ దువాని పఠిస్తూ ఉంటారనమాట చేప యొక్క కడుపులో, అప్పుడు అల్లాహ్ తబారక వతాలకి జాలి కలిగి ఏంటంటే ఆ చేపతో ఆగేస్తారనమాట. ఏంటంటే నువ్వు బయటకు వచ్చి ఈ వ్యక్తిని బయటకు తీసే, నీ యొక్క కడుపులో నుండి ఈ వ్యక్తిని బయటకు తీసే అని చెప్పేసి అల్లాహ్ తబారక వతాల ఆ చేపకి ఆగేస్తాడనమాట. అప్పుడు వెంటనే ఆ చేప బయటకు వచ్చి హజరత్ యూనుస్ అలై ఇస్లాం గారిని బయటికి పడేస్తుంది అనమాట. అయితే సోదరులారా, ఈ దువాను హజరత్ యూనుస్ అలై ఇస్లాం గారు చేప యొక్క కడుపులో పఠించారనమాట. అయితే సోదరులారా, ఈ పూర్తి వాక్య పూర్తి స్టోరీ మనము చూసిన తర్వాత ఇందులోంచి మనము కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయన్నమాట. అందులో మొదటి విషయం ఏమిటంటే, ఊర్లో వాళ్ళు జనం అంతా కూడా కలిసి ఒకవేళ అల్లాహ్ తబారక్ వతాల తోటి పాపక్షమాపణ కోరుకున్నట్లయితే అల్లాహ్ తబారక్ వతాల ఖచ్చితంగా వాళ్ళ యొక్క పాపక్షమాపణను అంగీకరిస్తాడు అని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఊర్లో జనం అంతా కూడా కలిసి దువా చేస్తే అల్లాహ్ తబారక్ వతాల అంగీకరించారు. దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, ఖచ్చితంగా అల్లాహ్ తబారక్ వతాల నేను తప్పు చేశారు అని చెప్పేసి మనిషి ఒప్పుకుని అల్లాహ్ తబారక్ వతాలతో దువా చేసినట్లయితే ఆ వ్యక్తి యొక్క దువాను అల్లాహ్ తబారక్ వతాల ఖచ్చితంగా అంగీకరిస్తాడు అని చెప్పేసి దీని యొక్క అర్థం. అదేవిధంగా ఇంకో విషయం ఏమర్థమవుతుందంటే, ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమిటంటే, ప్రతీది కూడా అల్లాహ్ యొక్క ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. ఏది జరిగినా ఇహలోకంలో, మనం ఏది జరిగినా మన కళ్ళ ముందు ఏది కనిపించినా ప్రతీది కూడా అల్లాహ్ తబారక్ వతాల ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. అంటే నిజంగా చెప్పాలంటే ఒక మనిషి
కడుపు చేప యొక్క కడుపులో వెళ్ళిపోయిన తర్వాత చేపకి ఆహారం అయిపోవాలి. కానీ అల్లాహ్ తబారక్ వతాలా ఆజ్ఞ ఏమిటంటే నువ్వు నా యొక్క యూనుస్కి ఎటువంటి హాని చేయకూడదు అని చెప్పేసి ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చారో అప్పుడు ఆ చేప కూడా ఏం చేయలేకపోయింది అనమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఎలాంటి ఏ కష్టం జరిగినా నష్టం జరిగినా మనకి సుఖంలో ఉన్న దుఃఖంలో ఉన్న ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఏమున్నా ప్రతీదీ కూడా అల్లాహ్ తబారక్ వతాలా చేస్తాడు అని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. అదేవిధంగా మూడో విషయం ఏమర్థం అవుతుందంటే దీన్ని బట్టి ఈ వాక్యాన్ని బట్టి మనకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా మనము కేవలం అల్లాహ్ను మాత్రమే అడగాలి, అల్లాహ్ తప్ప వేరే ఎవరిని కూడా ఏమీ అడగకూడదు అని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చేప యొక్క కడుపులో యూనుస్ అలైహిస్సలాం గారు ఉన్నారు, అలాంటి ప్లేస్లో యూనుస్ అలైహిస్సలాం గారు ఎవరిని అడగకుండా కేవలం అల్లాహ్నే దువా చేశారు, కేవలం అల్లాహతోటి దువా చేశారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందండి, మనము కూడా ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి నష్టాలు వచ్చినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా ఏమి వచ్చినా సరే మనము కేవలం అల్లాహతోనే అడగాలి, అల్లాహతో కాకుండా వేరే ఎవరిని ఏమీ అడగకూడదు అని చెప్పేసి దీని పట్ల మనకు అర్థమవుతుంది. అదేవిధంగా సోదరులారా నాలుగో విషయం ఏమర్థం అవుతుందంటే దీని యొక్క పనులు ఎవరైతే చేస్తారో, దీని యొక్క పని అల్లాహ్ యొక్క పని ఏ వ్యక్తి అయితే చేస్తారో అంటే ఇతరులకు అల్లాహ్ గురించి ఎవరికైనా చెప్పినప్పుడు ఎప్పుడు కూడా హిదాయత్ అనేది అల్లాహ్ చేతిలో ఉంది చెప్పేసి దీనిని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. అంటే మనం చెప్పినంత మాత్రాన ఆ వ్యక్తి మారిపోడు, అల్లాహ్ తబారక్ వతాల ఆ వ్యక్తిని మార్చాలనుకుంటేనే మారుతాడు అని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే హజరత్ యూనుస్ అలైహిస్సలాం గారు ఎంతో చెప్పారు కానీ ఎవరు మారతలేదు, అక్కడ ఎవరు మారలేదు. యూనుస్ అలైహిస్సలాం గారు ఆ ఊరు వదిలి వేరే ఊరికే వెళ్ళిపోతున్నారు. ఆ యూనుస్ అలైహిస్సలాం గారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా దువా చేస్తే వీళ్ళందరూ కూడా మారిపోయారు అనమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మనం చెప్పినంత మాత్రాన వాళ్ళు మారిపోరు, అల్లాహ్ తబారక్ వతాల వాళ్లకు హిదాయత్ ఇవ్వాలనుకుంటేనే ఆ వ్యక్తి మారుతారు అని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే సోదరులారా దీన్ని ఆయతే కరీమా అంటారు, లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్. ఇది ఖురాన్ షరీఫ్ లో సూర అంబియా అంటే 21వ సూర 87వ ఆయత్ అనమాట, ఆయత్ నంబర్ 87 లో ఇది లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్ ఉన్నదనమాట ఖురాన్ షరీఫ్ లో. అయితే సోదరులారా దీని గురించి దీని యొక్క మహిమలు దీని యొక్క లాభాలు మనం చూసుకున్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే ఏ వ్యక్తి అయినా సరే ఎలాంటి వ్యక్తి అయినా సరే లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్ ఏ దువానైతే చేప కడుపులో హజరత్ యూనుస్ అలైహిస్సలాం గారు చదివారో ఆ దువాను ఆ జిక్రిని ఏ వ్యక్తి అయితే చదివి ఈ దువాను చదివి ఆ తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి బాధలున్నా అల్లాహ్ తబారక్ వతాలాతో మనం దువా చేసినట్లయితే ఖచ్చితంగా అల్లాహ్ తబారక్ వతాలా ఆ వ్యక్తి యొక్క దువాను ఖచ్చితంగా అంగీకరిస్తారని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీస్ అనమాటండి. దాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే మనకు ఎటువంటి బాధలున్నా కష్టాలున్నా నష్టాలున్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి ఇబ్బందులున్నా మనము ఈ దువాను ఎప్పుడు కూడా పఠిస్తూ ఉండాలి. ఏంటంటే లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్ ఇది ఎక్కువగా పఠిస్తూ ఉండాలి. మరియు మనకు ఎలాంటి సమస్యలున్నా ఇది పఠించి ఇది చదివి ఆ తర్వాత మనం దువా చేసినట్లయితే అల్లాహ్ తబారక్ వతాలా మన యొక్క దువాను ఖచ్చితంగా అంగీకరిస్తారని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పఠించి ఆ తర్వాత దువా చేసే అలవాటు అనేది చేసుకోవాలి. సోదరులారా దువా చేయని అల్లాహ్ తబారక్ వతాలా మనందరికీ కూడా చెప్పే కన్నా వినే కన్నా ఎక్కువగా ఆచరించేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ తబారక్ వతాలా మనందరికీ కూడా ప్రసాదించుగాక. సోదరులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సోదరులారా ఇప్పటిదాకా ఎవరైతే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకన్ వస్తుంది, బెల్ ఐకన్ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ మీద ప్రెస్ చేయండి. అదేవిధంగా సోదరులారా మీకు ఇస్లాం ధర్మంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి సందేహం ఉన్నా కింద కమెంట్ బాక్స్లో రాయండి. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.